अंदर की नमस्कार रामचंद्रापुर मलम सीकेपल पंचायती अट रायल चेरु तिम्मराजपल्ली एनआर कंबल ग्रामस्थल मुख्य अन्नी इंडलु 90% मुनिगिपोयिन सीकेपल पंचायती दीन कारण एपड़ो रायल कल ना आ रोज कटोर मेदवा अदी नीति आय कट की ओ बाटे अंदर वे नी पोल आ तरवा कुछ मिट्ट भाग में नागू तूमल गुरपड़ तूम इंकोट कुकल गिंडी रूम नकल गिंडी इधल कल नीचे आ चरव को संबंधी वाटर संबंधी पारद संबंधी वाटर एक्स वस्ते वेदा దాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది నాకు అనవసరం. ఎవరో వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళు నీళ్లు కావాలనో ఇంకోటి కావాలనో ఆ ఉన్న నాలుగు తూములు మూసేశారు. ఎక్సెస్ గా పోయే వాటర్ గురపుడు తూము కుక్కల గిండి నక్కల గిన్నెని శాశ్వతంగా మూసేశారు. నీటి ఆయుకట్టకలసిన బావిలో సిమెంట్ కలిపి పోసేశారని ఎవరో చెప్పేది కాదు. ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగింది అది. అది గత ప్రభుత్వం అంటారు. మేము వెళ్తే గొడవలు పడతారు, కేసులు పెడతారు, భవిష్యత్ నాశనం ఆపేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారా, వాళ్ళు ఏం చేశారా, అది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. శాశ్వతమైన పరిష్కారం ఏం చేద్దారు? అక్కడక్కడో బాధుల దగ్గర గండి కొట్టారు, అది రికార్డుల్లో అక్కడ మొరవలేదు. ఆ రైతులు ఈ రైతులు ఆ గ్రామస్తులు ఈ గ్రామస్తులు అయ్యో తెగిపోతుందంటనే అంటేనే ఒప్పుకున్నారు. అక్కడ ఇప్పుడు ఇంకొంచెం ఎత్తులేసుకుంటారు. ఆ బాగానే ఉంది. ఇంకా తెగితే మా పెద్ద చెప్పిన చేసిన రాయల చెరువు తెగితే శ్రీకాళహస్తి గాలి గోపురం నీరు తాకుతుందంట. ఇక్కడ నాలుగు గ్రామాలు నాలుగు పంచాయతీలు మునిగిపోతే నెల రోజులు ఉంటాం, రెండు నెలలు కూడా పైన ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ పొరపాటు కానీ జరిగితే దీనికి ఎవరు బాధ్యులు? ఎక్కడి నుంచి ఎవడో స్వార్థపరులు నలుగురు మూస్తే వ్యవస్థ ఏం చేస్తా ఉంది? మా విఆర్ఓ ఏం చేస్తున్నాడు? మా సెక్రటరీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ నుంచి సీఎం దాకా ఏం చేస్తున్నారు? ఒక సెక్రటరీ లేదా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా? ఎప్పుడు వాటర్ అవసరం, ఎంత వరకు అవసరం? రొమ్ములు దాకనా, ముక్కు దాకనా, కళ్ళు మూసిపోతుంటే కూడా ఇప్పుడు కూడా మీరు ఎత్తుకోరా? ఎందుకంటే ఎవరో నలుగురు వచ్చారు, గేట్లు వేశారు, వాళ్ళు రాత్రులు పోయి తీశారు. ఎందుకు వేయడం? మీరంత ఎందుకు మాకు? ఇంకా నాయకులు ఎందుకు చదువుకుని ఉద్యోగాలు చేసి మీరెందుకు మాకు? ఇంకా ఏ మా బతుకు మమ్మల్ని బతుకుండి బతకనేవా? మీరు వెళ్ళిపోండి, మేమేం కొట్టుకొస్తాం. తెగిపోతే వాళ్ళు పోతారు, మునిగిపోతే మేము పోతాం పైకి. అది కాదు కదా, చదువుకున్న వాళ్ళు, విద్యత ఉన్న వాళ్ళు, పెద్దలు ఇంత మంది చేరుకొని అందరూ నాలుగు నాటి చెరువు తెగిపోతుందంట, తెగిపోతుందంట. ఏం చేస్తారా ఇంతకాలం మీరు? ఏ నాయకుడు ఏమి? ఒక రాయిని ఎడం చేతులు ఈ ఐదేళ్ళు, దీన్ని మార్చుకుంటే కుడి చేతులు ఐదేళ్ళు. ఇది ఒక పార్టీ, ఇది ఒక పార్టీ, ఇంతే. దీనికన్నా ఇంకేం ఉండదు రాజకీయ వ్యవస్థలో. అర్థమైపోయింది నాలుగంట వాడికి, మూడవడికి ఓం రాయే, రాజకీయ రాయే, దాని చలనం ఉండదు, దాన్ని పట్టుకోవాలన్న చలనం లేదు. ఆ ప్రభుత్వం చేసింది, మరి ఈ ప్రభుత్వం చేసినట్టు వాళ్ళకేదో పోతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, ఇది ఎవరు చూస్తాడే? కాబట్టి నేను నాయకుల్ని, ఇప్పుడున్న అధికారుల్ని ఒక్కటే, ముక్కుల వరకు వచ్చి కళ్ళు మూసిపోయేంత వరకు కూడా మీరు ఏం చేస్తుంటారు? వాళ్ళు పట్టబద్దలు వేస్తే మునిగిపోతున్నాం, దొంగతనంగా విడిపోయి తీసుకున్నారు తప్ప ఒక అధికారి కానీ ఒక నాయకుడు కానీ దీనికి వచ్చి నేను చేసింది. ఈ రోజు ఒక పూట బియ్యం పెట్టేస్తాము, ఒక నెల రోజులు అడనండి, నాలుగు పట్లు ఇచ్చేస్తాము. అంత అవసరం లేదు, అంత అంత కంటి తుడుకు మాటలు అవసరం లేదు. చేస్తే శాశ్వతం పరిష్కార మార్గం చూడండి. ఏది శాశ్వతం? కింద వాళ్ళకి నీళ్లు కావాలి, ఆ బావిలో సిమెంట్ పోసేశారంట, దాన్ని క్లీన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఎంతో కంత అంటే ఏదైనా మీకు వీలైతే ఆ గురపుడుతో శాశ్వతంగా ఇనప రేకులు తీసేశారు అందరూ. ఇంకా తెగిపోతుంది ఏమో అని వాళ్ళు ఒకరే తీశారు, ఇట్టుంటే అట్ట అని చెప్పేసి పై వాళ్ళు తీశారు, అది వేరే విషయం అయిపోయింది. గుర్రపడతోంకి కాంక్రీట్ మారిగా పోసేసిన దిమ్మిని తీయగలగరా? ఆ దిమ్మిని కానీ తీస్తే ఏదో భగవంతుడి దయ వల్ల మీరన్నారే, ఎక్కడ రాయలచూరు నుంచి కాళసివరక గ్రామాలన్నీ ఆ వాళ్ళందరూ బతికిపోయినట్టే. లేదనుకుంటే మాకేమే ఒక నెల కాకపోతే రెండు నెలలు అడాన కుట్రలో ఉంటాం. పిల్ల పిసుకు గొడ్డు గోదా జరిగితే పొరపాటికి ఎవడు బాధ్యత వహిస్తారు? రేపు పెద్ద పెద్ద డ్యాములు దిగిపోతున్నాయే, అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అది లక్షలు కోట్లు పెట్టే ఖర్చు కదా, పోలవరం ఖర్చు. దాంతో పోల్చుకుంటే 1% లో 100% లో 10% ఖర్చు పెట్టే మా రాయచూరు బాగుపడదా?